హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఫ్లిక్స్. ఈ వీడియోలో నేను 2016లో రిలీజ్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో ఉండే థియరీస్, ఫ్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, మూవీ స్టార్టింగ్లో మార్వెల్ టైటిల్ మీద మనం 6 ఇన్ఫినిటీ స్టోన్ కలర్స్ని చూడొచ్చు. నెంబర్ 2, ఓపెన్ యువర్ ఐస్. తను చెప్పేది మన ఆత్మ ఎంతో రేర్ కాన్షియస్ని పొందే థర్డ్ ఐ గురించి. ఏన్షియంట్ వన్ స్ట్రేంజ్ని చనిపోయాక ఆత్మలు ఉండే ఆస్ట్రల్ ప్లేన్లోకి పుష్ చేసిన తరువాత తనని మల్టీవర్స్లోకి పంపుతుంది. స్ట్రేంజ్ షాక్ అయి అడుస్తూ ఎర్త్ అట్మాస్ఫియర్ని దాటాక ఈ బటర్ఫ్లైని టచ్ చేస్తాడు. అంతే, ఫుల్ స్పీడ్లో స్పేస్ టైంలోకి విసిరేయబడతాడు. నిజానికి డైరెక్టర్ ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ని చాలా బాగా వాడాడు. ఎలాగంటే, థియరీ బట్టి ఎలాగైతే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికాలో ఒక చిన్న బటర్ఫ్లై తన రెక్కలు ఆడించడం వల్ల అది అలాగే పెద్దగా మారి అట్మాస్ఫియర్లో చేంజెస్ జరిగి ఏకంగా ఎక్కడో జపాన్లో పెద్ద సునామీగా మారుతుంది. దీని మీనింగ్ ఏంటంటే, ఒక చిన్న డెసిజన్కి కూడా ఫ్యూచర్ని కొన్ని వేల విధాలుగా మార్చేసేంత పవర్ ఉంటుందని. అదేవిధంగా ఇక్కడ కూడా స్టీఫెన్ స్ట్రేంజ్ యొక్క ఫస్ట్ స్టెప్ తన చుట్టూ ఉన్న స్పిరిచువల్ డైమెన్షన్స్, ఇంకా మల్టీవర్స్ లాంటి వాటిని నమ్మడం. అలా ఆ చిన్న డెసిజన్ ఫ్యూచర్లో పెద్దగా మారడంతో డాక్టర్ స్ట్రేంజ్ మిస్టిక్ ఆర్ట్స్లో మాస్టర్ అవుతాడు. నెంబర్ 3, మూవీలో టైమ్ లైన్ ప్యాసేజ్ని చూపించడానికి కమర్తాజ్ కోర్ట్యార్డ్ని ఆటమ్, వింటర్, రెయినీ సీజన్స్కి తగ్గట్టుగా డిఫరెంట్ సీన్స్లో డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించాడు. నెంబర్ 4, ఫోన్ కాల్లో స్ట్రేంజ్ అసిస్టెంట్ కొన్ని కేస్ ఫైల్ చదువుతున్నప్పుడు అందులో ఒక కేస్ ఫైల్లో ఎయిర్ ఫోర్స్ కర్నల్ ఒక ఆర్మర్ ఎక్స్పెరిమెంట్లో తన లోవర్ స్పైన్ని క్రష్ చేసుకున్నాడని చెప్తాడు. మీరనుకున్నట్లు కర్నల్ జేమ్స్ రోడ్స్ అయితే కాదు, పైగా దీన్ని డైరెక్టర్ కూడా నో అని కన్ఫర్మ్ చేశాడు. సో ఆ పేషెంట్ ఐరన్ మ్యాన్ 2లో ఉన్న హ్యామర్ టెస్ట్ పైలట్ అయి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ పేషెంట్ గురించి వెళ్లే ముందు ఒక విషయం, డాక్టర్ స్ట్రేంజ్కు తన సర్జికల్ ట్రీట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల చాలా గర్వంగా ఈగో యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తుంటాడు. పైగా తనకున్న సర్జికల్ స్కిల్స్కి డాక్టర్ స్ట్రేంజ్ ఎన్నో రికార్డ్స్, ఇంకా అవార్డ్స్ తీసుకున్నాడు. అందుకే ఎప్పుడైతే తన అసిస్టెంట్ ఒక 68 ముసలావిడకి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న బ్రెయిన్ స్టెమ్ గ్లియోమా అనే డిసీజ్ ఉందని చెప్పినప్పుడు స్ట్రేంజ్ తన అసిస్టెంట్తో నీకు నా పర్ఫెక్ట్ రికార్డ్ని చెడగొట్టాలని ఉందా అని అంటాడు. కేవలం ఆ పేషెంట్ ఒక ముసలావిడ కాబట్టి ఎక్కడ తన రికార్డ్ పోతుందని, నేను ట్రీట్మెంట్ చేయనంటాడు. కానీ చివరికి తనకున్న స్కిల్స్ అన్నీ వాడి ఒక ఏన్షియంట్ ఉమెన్ని సేవ్ చేయాలనుకుంటాడు. నెంబర్ 5, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం డేంజరస్ అని మూవీ స్టార్టింగ్లో కాకుండా ఎండింగ్లో వేస్తారు. ఫన్నీగా ఇదే విషయాన్ని డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో చెప్తాడు. Yeah, you know, you really should have stolen the whole book because the warnings come after the spells. Number 6, ఏన్షియంట్ వన్ కైసీలియస్ని అడ్డుకోవడం. ఇందులో కైసీలియస్ ఏన్షియంట్ వన్ని హిపోక్రిట్ అని తిడతాడు. ఎందుకో తెలుసా? తను మిర్రర్ డైమెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి డార్క్ డైమెన్షన్ నుంచి పవర్ని తీసుకుంటుంది. వేరే ఎవ్వరూ డార్క్ డైమెన్షనల్ పవర్ని యూజ్ చేయకుండా చూసుకోవాల్సిన తనే యూజ్ చేసేసరికి కైసీలియస్ తనని హిపోక్రిట్ అని తిడతాడు. పైగా డార్క్ డైమెన్షనల్ పవర్ని యూజ్ చేసే ఎవరికైనా సరే నుదుటి మీద ఇలాంటి మిస్టిక్ సింబల్ ఉంటుంది. కానీ ఈ సీన్లో అది కనపడకుండా హుడ్డీతో కవర్ చేస్తారు. పైగా మీకు డౌట్ కూడా రావచ్చు, ఏన్షియంట్ వన్ డాక్టర్ స్ట్రేంజ్ కి మిర్రర్ డైమెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎందుకు తనకు ఆ సింబల్ కనిపించలేదని. దానికి ఆన్సర్ చాలా సింపుల్, తను డార్క్ డైమెన్షన్ నుంచి పవర్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఆ సింబల్ ఉంటుంది. నెంబర్ 7, నేపాల్లో మోర్డో స్ట్రేంజ్ని ఏన్షియంట్ వన్ని చూపించడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఏన్షియంట్ వన్ స్ట్రేంజ్ కోసం ఎదురు చూస్తుందని తెలుసుకుంటాడు. పైగా 2012 దాకా స్ట్రేంజ్ కోసం ఎదురు చూస్తుందని తను కన్ఫర్మ్ చేయడం మనం ఎండ్ గేమ్లో చూడొచ్చు. నెంబర్ 8, ఒకానొక సీన్లో స్టీఫెన్ స్ట్రేంజ్ ఈ యూనివర్స్లో స్పిరిట్స్, స్పిరిచువల్ పవర్, ఎనర్జీ ఇలాంటివి ఏవీ లేవని, కేవలం ఈ యూనివర్స్ మనం గ్రూప్ ఆఫ్ ఆటమ్స్తో క్రియేట్ అయిన మ్యాటర్ అని చెప్తాడు. అవే మాటలు డాక్టర్ స్ట్రేంజ్ ఫ్యూచర్ విలన్ అయిన కైసీలియస్ అంటాడు. What about the people you killed? Tiny, momentary specks within an indifferent universe. Yes. నెంబర్ 9, thoughts shape reality. అలాగే స్ట్రేంజ్ చుట్టూ ఉన్న డైమెన్షన్లో ఎన్నో చేతులు బయటకొస్తాయి. ఎందుకంటే స్ట్రేంజ్కి కేవలం తన చేతులని తిరిగి మళ్ళీ మామూలుగా చూడాలనేది తన మైండ్లో రన్ అవుతుంది. అందుకే ఆ ఆలోచనలన్నీ తను ఉన్న డైమెన్షన్లో వాస్తవంగా మారతాయి. నెంబర్ 10, ఏన్షియంట్ వన్ ఈ యూనివర్స్ ఎన్నో ఇన్ఫైనైట్ యూనివర్స్లో కేవలం ఒక నెంబర్ మాత్రమే అని మల్టీవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా చిన్నగా క్వాంటమ్ రైల్ నుంచి డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు డోర్ మ్యామ్ని చూస్తాడు. నెంబర్ 11, డాక్టర్ స్ట్రేంజ్ యాపిల్ తింటూ టైమ్ స్టోన్ పవర్ గురించి తెలుసుకుంటున్నప్పుడు తరువాత అదే యాపిల్ మీద టైమ్ స్టోన్ని వాడతాడు. దానితో ఆగడు, ఇంకా లోతుకి వెళ్ళి ఒక పాయింట్లో డార్క్ డైమెన్షన్ని ఓపెన్ చేస్తాడు. కానీ ఇక్కడ క్లియర్గా చూస్తే యాపిల్ మళ్ళీ రీక్రియేట్ చేశాక సైడ్కి ఫ్రెష్ యాపిల్ పెడతాడు. కానీ ఎప్పుడైతే మొరడో లోపలికి వస్తాడో ఆ స్పెల్ని ఆపేస్తాడు. దానివల్లే ఆ యాపిల్ సగం తినేసి ఉంటుంది. దీన్ని బట్టి ఒక్కసారి టైమ్ స్టోన్ వాడుతున్నప్పుడు ఏదైనా అడ్డం వస్తే అవి తిరిగి మళ్ళీ అదే స్టేట్లోకి వెళ్తాయి.
అంతేకాదు, ఈ సీన్ మనకు టైమ్ స్టోన్ ఎలా వర్క్ అవుతుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టైమ్ స్టోన్ వాడుతున్న పర్సన్ దేని మీదైతే ఫోకస్ చేస్తాడో అది మాత్రమే మారుతుంది తప్ప చుట్టూ ఉన్న సరౌండింగ్ టైం మాత్రం మారదు. సో అందుకే ఎప్పుడైతే వ్యాండా మైండ్ స్టోన్ ని నాశనం చేస్తుందో అప్పుడు థానోస్ గడిచిన ఆ టైంని వెనక్కి చేయకుండా కేవలం ఆ మైండ్ స్టోన్ టైంని మాత్రమే రీవైండ్ చేస్తాడు. 12. ప్రతిసారి స్ట్రేంజ్ ఇంకా ఏన్షియంట్ వన్ ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నప్పుడు వాళ్ళ బాడీస్ మీద ఉన్న ఇంజురీస్ వాళ్ళ స్పిరిట్స్ మీద ఉండవు, ఎందుకంటే ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ అయినా స్పిరిట్ మీద ఎఫెక్ట్ చూపించదు. అదేవిధంగా ఒకవేళ మనం ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నప్పుడు మనకి దెబ్బ తగిలితే అది మన ఫిజికల్ బాడీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆస్ట్రల్ డైమెన్షన్లో స్ట్రేంజ్ ఒక జెలెట్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక లెగ్ పంచ్తో స్ట్రేంజ్ అన్కాన్షియస్ అవుతాడు. ఆ ఎఫెక్ట్ మనకి ఫిజికల్ బాడీ మీద కూడా కనబడుతుంది. 13. మూవీ మొత్తంలో స్ట్రేంజ్ బిగ్గెస్ట్ విలన్ తన ఓన్ ఈగో, తన సర్జికల్ హ్యాండ్స్ మీద తనకున్న గర్వం. కేవలం తన హ్యాండ్సే తనని ఫుల్గా రిప్రజెంట్ చేస్తాయి. అందుకే స్టార్టింగ్ స్ట్రేంజ్ హ్యాండ్స్ని చాలాసార్లు చూపిస్తారు, కానీ చివరికి యాక్సిడెంట్లో తను గర్వపడే అవే చేతులని పోగొట్టుకుంటాడు. ఇంకా ఒక ఫ్యాక్ట్ ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ లాస్ట్ విలన్ డోర్ మ్యామ్కి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చింది బెనెడిక్ట్ కంబర్ బ్యాచే. సో ఇక్కడ కూడా మళ్ళీ స్ట్రేంజ్ తనలాంటి ఈగో ఉన్న డోర్ మ్యామ్తోనే ఫైట్ చేస్తాడు. దానికి ముందు ఏన్షియంట్ వన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. We don't get to choose our time. Death is what gives life meaning. To know your days are numbered. Your time is short. Meaning entante death inka time anevi mana prapancham yokka weaknesses kaadu, avi mana prapanchanni unique inka powerful ga chestayi. So anduke Dr. Strange time ni weapon laga vaadi Dormammu ni confusing time loop loki padestadu. Number 14. Strange Hong Kong destruction ni time stone tho reverse chestadu. ఈ రివర్స్ మోషన్ లో మోర్డో ఒక పర్సన్ కార్ క్రాష్ రివర్స్ అవ్వడం చూసి ఇక తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఒక జెలెట్ ని గ్లాస్ లోపల ఇంకా కైసీలియస్ ని గోడ లోపల ట్రాప్ చేస్తాడు. 15. ఏన్షియంట్ వన్ తన చివరి క్షణాలని స్లో చేస్తుంది. తను చెప్పినట్లు ఏన్షియంట్ వన్ తను చనిపోయాక భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడలేదు, కానీ డాక్టర్ స్ట్రేంజ్ విషయానికి వచ్చేసరికి తను అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో చనిపోయాక భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడగలడు. ఎందుకంటే ఆ 14,605 ఫ్యూచర్ పాసిబిలిటీస్ లో కనీసం ఒక్క దాంట్లో అయినా స్ట్రేంజ్ బతికే ఉంటాడు, కాబట్టే ఎండ్ గేమ్ ని చూడగలిగాడు. 16. మన మూవీ స్టార్టింగ్ లో ఇంకా మిర్రర్ డైమెన్షన్ లో అవెంజర్స్ టవర్ ని చూడొచ్చు. 17. స్టాన్లీ క్యామియో. ఈ క్యామియోలో స్టాన్లీ చదివే బుక్ ఆల్డర్స్ హక్స్లీ తను మస్కలైన్ అనే డ్రగ్ వల్ల ఎక్స్పీరియన్స్ అయిన హెలుజినేషన్స్ గురించి డోర్స్ ఆఫ్ పర్సెప్షన్ బుక్ లో రాశాడు. 18. ఈ సీన్ లో ఏన్షియంట్ వన్ కింద పడ్డ తరువాత స్ట్రేంజ్ ఇంకా మోర్డో సింపుల్ గా వాళ్ళకున్న పవర్స్ తో కిందికి దిగుతారు. డాక్టర్ స్ట్రేంజ్ అయితే తన క్లోక్ ఆఫ్ లెవిటేషన్ తోనే దిగడానికి ఎగరడానికి యూజ్ చేస్తాడు, అలాగే మోర్డో కూడా తనకున్న వాల్టింగ్ బూట్స్ ని గాలిలో ఫ్రీగా మూవ్ అవడానికి వాడతాడు. ఇంకా ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా టోనీ స్టార్క్ ఇద్దరు యేగర్ బ్రాండ్ వాచ్ నే వాడతారు. ఓకే గాయ్స్, ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.